తింటారు, కానీ అది ఎంత కెమికల్తో తయారవుతుంది కాబట్టి తినకూడదు. ఇప్పుడు పేస్ట్ ఏమవుతుందో చూపిస్తాం. పేస్ట్ వాటర్లో కలుపుతున్నాము. ఎందుకే నవ్వు? అదే జోక్ అంటే. ఇదో పేస్ట్ వాటర్లో కలపగానే ఇప్పుడు మన బ్రష్ చేయగానే కడుపులో అబ్బురంగా అనిపించినప్పుడు మన ఈనో ప్యాకెట్ వేస్తాం. ఇప్పుడు ఈనో ప్యాకెట్ వేయగానే మన కడుపులోని ఈనో ఎలాగానే మనకి ఈనో ప్యాకెట్ వేయగానే మనకి ఇలా పొంగుతుంది కాబట్టి దాంతో మనకి వాంతింగ్లు గట్ట అవుతాయి. కాబట్టి బ్రష్ చేయగానే ఫస్ట్ మనము ఎప్పుడు ఈనో ప్యాకెట్ అనేది తినకూడదు, తాగకూడదు. కాబట్టి మనం బ్రష్ పేస్ట్ చిన్నదే పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోకూడదు, అందుకని తినకూడదు పేస్ట్ని. తర్వాత ఈనోని బ్రష్ చేసాక ఈనో అనేది తీసుకోకూడదు. ఇప్పుడు పంచదార ఎక్కువ తినడం వల్ల ఏమవుతుందో చూపిస్తాం. ఒంపియాలది పంచదార వేస్తున్నా. పంచదార ఎక్కువ తినడం వల్ల కడుపులోని యాసిడ్, మన కడుపులో యాసిడ్ అని ఉంటుంది, అది పంచదార ఎక్కువ తినడం వల్ల పంచదారలో కార్బన్ అనేది ఉంటుంది. దాని వల్ల కార్బన్ అదే యాసిడ్ అనేది ఫుల్ గా కరిగిపోయి ఉట్టు కార్బన్ మాత్రం మిగులుతుంది. కాబట్టి అక్కడ ఏ ఏ పదార్థాలు తీసుకున్నా చెప్పు. పొటాషియం పర్మాంగనేట్ తీసుకున్నావా? ఇప్పుడు ఫస్ట్ మనము పొటాషియం పర్మాంగనేట్ తీసుకున్న తర్వాత పంచదార వేయాలి దాని మీద. షుగర్ గ్లైసరిన్ దీని పేరు. తర్వాత గ్లైసరిన్ అనేది గ్లైసరిన్ పంచదార దబ్బా తీరే తక్కువ పంచదార తింటే మనకు అంత బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.
మన దగ్గర పంచదారలో కాంపోజిషన్ C6H12O6 ఉంటుంది అన్నమాట, సూక్రోజు గ్లూకోజ్ ఉంటుంది అన్నమాట, కార్బన్ ఉంటుంది. ఆ కార్బను ఆమ్లంతో చెరిగిపోయింది, బొగ్గుగా మారిపోతుంది పొట్టలోని. మరి పొట్టలో బొగ్గుగా మారిపోతే ఏముంది, ఇంకా మన ఇంట్లో మన ఆ బొగ్గు చూస్తున్నాం కదా, ఆ బొగ్గు తిన్నట్టే అవుతుంది అన్నమాట. సో ఎక్కువ పంచదార తినకూడదనే వాడు తెలియజేస్తున్నాడు. చాలా మంచి విషయాన్ని తెలియజేయడానికి చాలా 3 రోజుల నుంచి కృషి చేస్తున్నాడు. ఏ పదార్థాలు లేకపోయినా సొంత డబ్బులతో ఈ దీన్ని తయారు చేయడం చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. ఖచ్చితంగా పైకి వెళ్ళడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మీరు కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తే మీకు కూడా కొన్ని అవకాశాలు కనిపిస్తాయి. ఇది ఈ అసెంబ్లింగ్ చేయడం చాలా కష్టమైన పని, మాకు మీకు ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఒక స్ఫూర్తి కోసము ఒక విధంగా వాడు చేస్తున్నాడు. చిన్నవాడు అయినప్పటికీ కూడా మీకు తెలియజేస్తే మీకు కూడా ఇంట్రెస్ట్ పుడుతుందని తెలియజేయడం కోసం ఈ యొక్క సమావేశం. మీరు కూడా ఒక్కసారి వాడిని చప్పట్లతో పైకి వెళ్ళని అభినందించండి.